వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పార్సర్. సో మన ప్రీవియస్ క్లాస్లో సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్స్లేషన్ గురించి డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్లో మనం అసలు పార్సర్ అంటే ఏంటిది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సింగ్ టెక్నిక్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ పార్సర్ అంటే ఏంటిది అంటే టోకెన్స్ని ఇన్పుట్గా తీసుకొని ఒక పార్సర్ ట్రీని జనరేట్ చేస్తుంది. సో దాన్ని మనం పార్సర్ అంటాం. ఇక్కడ చూడండి, ఏ పార్సర్ టేక్ ది ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్ అండ్ ప్రొడ్యూస్ ది అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్స్ట్రీని జనరేట్ చేస్తాయి. అండ్ టోకెన్స్ని ఇన్పుట్గా తీసుకొని సింటాక్స్ అనలైసిస్లో ఏం చేస్తుంది అంటే మెయిన్గా గ్రామర్ ప్రొడక్షన్స్, అంటే కరెక్ట్ గ్రామర్ ప్రొడక్షన్స్ అండ్ రూల్స్ని ఫాలో అవుతుందా లేదా అని చెప్పి దానితో పార్స్ట్రీని ఇది జనరేట్ చేస్తుంది. సో దాన్ని మనం పార్సర్ అని అంటాం. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్సింగ్ టెక్నిక్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి సింటాక్స్ అనలైజర్లో. సో అందుకే మనం ఈ పార్సింగ్ టెక్నిక్స్ని మనం యూజ్ చేస్తాం. సో వాటి గురించి మనం ఈరోజు చూద్దాం. సో పార్సింగ్లో మనకి టూ టైప్స్ ఉంటాయి, అవేంటి, టాప్ డౌన్ పార్సింగ్ అండ్ బాటమ్ అప్ పార్సింగ్. సో చూడండి, ఇక్కడ పార్సర్లో టూ టైప్స్ ఉన్నాయి, ఏంటివి, టాప్ డౌన్ పార్సర్ అండ్ బాటమ్ అప్ పార్సింగ్. టాప్ డౌన్ పార్సర్లో మళ్ళీ ఏమొచ్చినాయి, రికర్సివ్ డిసెంట్ పార్సర్ అండ్ ఎల్ఎల్1 పార్సర్. సో ఇవి రెండు మళ్ళీ టూ టైప్స్. మళ్ళీ బాటమ్ అప్ పార్సింగ్లో ఎల్ఆర్ పార్సర్ ఉంటుంది. మళ్ళీ ఎల్ఆర్ పార్సర్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఎల్ఆర్0, ఎస్ఎల్ఆర్1, ఎల్ఏఎల్ఆర్1, సిఎల్ఆర్1. సో వీటన్నిటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఈచ్ దానికి కూడా మనము పర్టికులర్గా ఒక ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. అండ్ దీంట్లో టూ టైప్స్ ఉన్నాయి, ఎల్ఆర్ పార్సర్ అండ్ ఆపరేటర్ ప్రిసైడింగ్ పార్సర్. సో వీటి గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో ఓన్లీ టాప్ డౌన్ పార్సర్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో చూడండి, టాప్ డౌన్ పార్సింగ్. టాప్ డౌన్ పార్సింగ్ అంటే ఏంటిది, టాప్ డౌన్ పార్సింగ్ అంటే ఏంటిది అంటే పార్సింగ్ టెక్నిక్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ స్టార్ట్ సింబల్. స్టార్ట్ సింబల్ అంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ రీచ్ టు ది ఇన్పుట్ స్ట్రీమ్, అంటే ఎండ్ వరకు, లీఫ్ నోడ్ వరకు రీచ్ అవుతుంది. సో దాన్నే మనము టాప్ డౌన్ పార్సర్ అని అంటాం. అక్కడే ఉంది మీనింగ్, టాప్ టు డౌన్, అంటే టాప్ నుంచి డౌన్కి పార్సింగ్ టెక్నిక్ అనేది జరుగుతుంది. అదే బాటమ్ అప్ పార్సింగ్లో ఏమవుతుంది, బాటమ్ టు డౌన్, అంటే కింది నుంచి లీఫ్ నోడ్ నుంచి స్టార్టింగ్ సింబల్కి రీచ్ అవుతుంది. సో దాన్ని మనం బాటమ్ అప్ పార్సింగ్ అంటాం. సో టాప్ డౌన్ అర్థమైందా? టాప్ డౌన్ అంటే ఏంటిది, టాప్ డౌన్ పార్సర్ అంటే ఏంటిది అని అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ సింబల్, స్టార్ట్ సింబల్ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్ విల్ రీచ్ టు ది ఇన్పుట్ స్ట్రీమ్, ఇన్పుట్ స్ట్రీమ్కి రీచ్ అవుతుంది. అంటే మనం మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రీమ్కి, లీఫ్ నోడ్కి రీచ్ అవుతుంది. సో దాన్ని మనం టాప్ డౌన్ పార్సింగ్ అంటాం. సో ఈ టాప్ డౌన్ పార్సింగ్ అనేది లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ని యూజ్ చేసుకుంటుంది. అండ్ మనం దీంట్లో ఈ టాప్ డౌన్ పార్సింగ్లో మనం ఇక్కడ గ్రామర్ని ఎలా యూజ్ చేస్తామంటే అది ఫ్రీ ఫ్రమ్ అంబిగ్యూటీ అండ్ లెఫ్ట్ రికర్షన్ నుంచి ఫ్రీగా ఉండాలి. సో అలాంటి గ్రామర్ నుంచి మాత్రమే మనము ఈ టాప్ డౌన్ పార్సింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్. సో అంబిగ్యూటీకి అండ్ లెఫ్ట్ రికర్షన్కి ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో, సో దట్ మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్. సో ఇక్కడ చూడండి, టాప్ డౌన్ పార్సింగ్లో మళ్ళీ ఇంతకుముందు చూసాం రికర్సివ్ డిసెంట్ పార్సింగ్ అని. సో ఈ టాప్ డౌన్ పార్సింగ్లో రికర్సివ్ డిసెంట్ పార్సింగ్ ఉంటుంది. సో ఈ రికర్సివ్ డిసెంట్ పార్సర్ అనేది విత్ బ్యాక్ ట్రాకింగ్ ఆర్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్తో ఉంటుంది. సో విత్ బ్యాక్ ట్రాకింగ్ గురించి చూద్దాం ఈరోజు క్లాస్లో మనము. అండ్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్ అనేది ప్రిడక్టివ్ పార్సర్ కిందికి వస్తుంది. సో ఇది ఎగ్జాంపుల్, ప్రిడక్టివ్ పార్సర్ అనేది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రిడక్టివ్ పార్సర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్లో రికర్సివ్ డిసెంట్ పార్సింగ్ ఉంటుంది. ఈ రికర్సివ్ డిసెంట్ పార్సర్ అనేది విత్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్తో జరుగుతుంది. వితౌట్ బ్యాక్ ట్రాకింగ్కి ఎగ్జాంపుల్ ఏంటి, ప్రిడక్టివ్ పార్సర్ అండ్ ఎల్ఎల్ఆర్ పార్సర్. సో వీటి గురించి కూడా మనం చూద్దాం. సో ఇది టాప్ డౌన్ పార్సర్కి ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ బి ఈ అండ్ ఏ టెన్స్ టు బి టెన్స్ టు డి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా ఈ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయన్నీ కూడా నాన్ టెర్మినల్స్. సో ఈ నాన్ టెర్మినల్స్ కదా, సో వీటి నుంచి మనము పార్స్ ట్రీని జనరేట్ చేయాలి. ఇక్కడ ఏముంది, మనకి ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ABCDE. సో మనం ఈ ఇన్పుట్ స్ట్రింగ్ని జనరేట్ చేయాలి. టాప్ డౌన్ పార్సర్ అంటే ఏంటిది, టాప్ అంటే స్టార్టింగ్ సింబల్ నుంచి మనం ఇన్పుట్ని గెయిన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ అంటే స్టార్టింగ్ ఏముంది, S tends to A క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఈ. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక ఇది ఎస్,
ఎస్ టెన్స్ ఏముంది మనకి, ఏ క్యాపిటల్ బి ఈ. అంటే ఇవి మళ్ళీ నాన్ టర్మినల్స్, ఏ బి అనేటివి నాన్ టర్మినల్స్, ఎందుకు క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నాయి కాబట్టి. సో మళ్ళీ వాటిని డిరైవ్ చేయాలి. క్యాపిటల్ ఏ అంటే ఏముంది, బీసీ. సో క్యాపిటల్ ఏ టెన్స్ టు బీసీ, అండ్ బి టెన్స్ టు ఏముంది, టి. సో ఇక్కడ చూడండి, సో మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ అనేది వచ్చిందా, ఇక లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అనేది ఉంటుంది. సో అందుకని మనం లెఫ్ట్ నుంచి ఇన్పుట్ని తీసుకుంటాం, ఏ బి సి డిఈ. సో ఇది మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్. సో ఇది టాప్ టెన్ పార్సింగ్కి ఎగ్జాంపుల్. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్కి ఎగ్జాంపుల్. సో ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను టాప్ డౌన్ పార్సర్ అనేది. సో నెక్స్ట్ రికర్సివ్ డిసెంట్ పార్సర్. రికర్సివ్ డిసెంట్ పార్సర్ అంటే ఏంటిది, రికర్సివ్ డిసెంట్ పార్సర్ అంటే ఏంటిది అని అంటే, మనము ఈ రికర్సివ్ డిసెంట్ పార్సర్ అనేది బోత్ టెక్నిక్స్ని యూజ్ చేస్తుంది, విత్ బ్యాక్ ట్రాకింగ్ అండ్ వితౌట్ బ్యాక్ ట్రాకింగ్. అండ్ రికర్సివ్ డిసెంట్ పార్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్. అంటే రికర్సివ్ డిసెంట్ పార్సర్ అంటే ఏంటిది అని అంటే, మనకు కావాల్సిన ఇన్పుట్ అంటే రికర్సివ్లీ పార్స్ అయ్యి మనకు కావాల్సిన పార్స్ ట్రీని మనం జనరేట్ చేస్తాం. అంటే కావాల్సిన ఇన్పుట్ని మనం గెయిన్ చేయడానికి మళ్ళీ పార్స్ ట్రీని ఇది జనరేట్ చేస్తూ ఉంటుంది. సో అందుకే ఈ రికర్సివ్ డిసెంట్ పార్సర్ అనేది మనకు యూజ్ అవుతుంది. సో ఇది రికర్సివ్ డిసెంట్ పార్సర్. సో ఇక్కడ ఏంటిది అని అంటే, రికర్సివ్ డిసెంట్ పార్సర్ ఇక్కడ చూడండి, ఇట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద పార్సర్ దట్ యూజెస్ ది వేరియస్ రికర్సివ్ ప్రొసీజర్స్ టు ప్రాసెస్ ది ఇన్పుట్ స్ట్రింగ్. అంటే మనం ఇన్పుట్ స్ట్రింగ్ని గెయిన్ చేయాలి అని అంటే, ఒకవేళ ఫస్ట్ రూల్ అనేది సాటిస్ఫై కాలేదు అని అంటే మళ్ళీ ప్రాసెస్ని జరుపుతుంది, ఇంకా చెక్ చేస్తుంది నెక్స్ట్ రూల్తో. సో ఇది రికర్సివ్, రికర్సివ్ని చెక్ చేస్తూ ఉంటుంది మనకి ఇన్పుట్ వచ్చే వరకు. సో దాన్నే మనము రికర్సివ్ డిసెంట్ పార్సర్ అని చెప్తా. అండ్ ఇది బ్యాక్ ట్రాకింగ్కి ఎగ్జాంపుల్. బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏంటిది, బ్యాక్ ట్రాకింగ్ మీన్స్ అంటే ఈ ఫండ్ డెరివేషన్ ఆఫ్ ప్రొసీజర్ అంటే ప్రొడక్షన్ ఫెయిల్స్. అంటే ఒకవేళ ఒక ప్రొడక్షన్ మనకి ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది, రిస్టోర్ ది ప్రాసెస్, ప్రాసెస్ని రిస్టార్ట్ చేసి మళ్ళీ ఒక డిఫరెంట్ రూల్తోని వేరే ప్రొడక్షన్ని సేమ్ అదే ప్రొడక్షన్ని గెయిన్ చేస్తుంది. అంటే ఒకవేళ ఆ రూల్ సాటిస్ఫై అవ్వలేదు, ఫెయిల్ అవుతుంది అని అంటే వేరే రూల్తోని అదే ప్రొడక్షన్ని చెక్ చేస్తుంది మనకి ఇన్పుట్ సాటిస్ఫై అయ్యేలాగా. సో దాన్ని మనం బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ అంటాం. కన్సిడర్ ద గ్రామర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రామర్ చూడండి, ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ ఏ డి, అండ్ క్యాపిటల్ ఏ టెన్స్ టు బీసీ ఆర్ బి. అంటే క్యాపిటల్ ఏ టెన్స్ టు బీసీ ఉంది ఆర్ బి ఉంది. ఫస్ట్ రూల్ ఏముంది, బీసీ, సెకండ్ రూల్ బి ఉంది. ఇక్కడ ఎస్ ఏ అనేటివి కూడా, ఈ రెండు కూడా మనకి నాన్ టెర్మినల్స్. సో ఇక్కడ చూడండి, ఏం చెప్పాను, టాప్ డౌన్ పార్సింగ్ అంటే టాప్ నుంచి డౌన్కి, అంటే టాప్ నుంచి డౌన్కి చెక్ చేస్తుంది అని. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్ కాబట్టి మనం ఇక్కడ ఎస్ అనేది స్టార్ సింబల్. మనకి ఇప్పుడు ఏం రావాలి, ఈ అంటే ఈ స్టార్టింగ్ నుంచి మనము ఈ గ్రామర్ నుంచి మనం ఇన్పుట్ స్ట్రింగ్ని మనం గెయిన్ చేయాలి, అది మన టార్గెట్. సో ఇక్కడ చూడండి, ఎస్ అనేది స్టార్ట్ సింబల్, ఎస్ టెన్స్ టు ఏముంది, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ డి. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అనేది నాన్ టెర్మినల్. సో నాన్ టెర్మినల్ కాబట్టి మనం దీన్ని మళ్ళీ డిరైవ్ చేయాలి. సో క్యాపిటల్ ఏ టెన్స్ టు ఏముంది, ఫస్ట్ రూల్ బీసీ ఉంది. సో చెక్ చేయండి, బీసీ. కానీ మనకి ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ బీసీ డి అని వచ్చింది, అంటే లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ని తీసుకుంటుంది అని మనకు తెలుసు, ఏ బిసిడి. కానీ మనకు కావాల్సిన ప్రొడక్షన్ ఏంటి, ఇక్కడ చూడండి, అంటే కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి, ఏబిడి రావాలి మనకి. కానీ ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఏబిసిడి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకు కావాల్సిన ఇన్పుట్ అనేది మనం గెయిన్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఇక్కడ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తుంది ఇది. సో అందుకని ఇది మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది, ఏకి వెళ్ళిపోయి ఇప్పుడు వేరే రూల్ మనకి ఇక్కడ ఏముంది, బీసీతో చెక్ చేసాం, బీసీతో చెక్ చేస్తే మనకి ఏబిడి అనే ఇన్పుట్ స్ట్రింగ్ రాలేదు. సో నెక్స్ట్ రూల్ ఏముంది, బి ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే, నెక్స్ట్ స్టెప్లో ఏ టెన్స్ టు బీని, బీని ఇక్కడ అంటే నాన్ టెర్మినల్ ఏ టెన్స్ టు బీని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎస్ టెన్స్ టు ఏ క్యాపిటల్ ఏ డి, అండ్ ఏ టెన్స్ టు ఏం తీసుకుందాం, నెక్స్ట్ రూల్ బి.
సో ఇక్కడ ఏమవుతుంది మనకి చూడండి, ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఏమొస్తుంది, ఏ బి డి. ఇక్కడ లెఫ్ట్ రికర్షన్ అనేది మనకి అక్కర్ అవుతుంది, అంటే లెఫ్ట్ రికర్షన్, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ మనం ఇక్కడ తీసుకుంటాం కదా, ఏబిడి. సో ఇది ఇన్పుట్ స్ట్రింగ్, మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ అనేది మనకు వచ్చేసింది. సో చూడండి ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఏముంది, ఏబిడి. ఇక్కడ చూడండి బి అంటే ఈ సెకండ్ డయాగ్రామ్ లో ఏమైతే మనకి మనకి ఏబిసిడి అనేది వచ్చింది, కానీ మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ అది కాదు. సో అందుకని విత్ బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్ ని యూజ్ చేసుకుంటుంది, యూజ్ చేసుకుని నెక్స్ట్ రూల్ ని చెక్ చేసింది. నెక్స్ట్ రూల్ ఏముంది, మనకి ఏ టెన్స్ టు బి ఉంది. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ రూల్లో బి తీసుకుంటే మనకి ఇన్పుట్ స్ట్రింగ్ అనేది సాటిస్ఫై అయింది. సో ఇదే బ్యాక్ ట్రాకింగ్ టెక్నిక్. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనము ప్రిడక్టివ్ పార్సల్ అంటే విత్ బ్యాక్, ఇప్పుడు విత్ బ్యాక్ ట్రాకింగ్ కదా ఇది, వితౌట్ బ్యాక్ ట్రాకింగ్తో మనము నెక్స్ట్ క్లాస్లో ప్రిడక్టివ్ పార్సల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ టాప్ డౌన్ పార్సింగ్లో మెయిన్ పాయింట్స్ ఏంటిది, మెయిన్ పాయింట్స్ ఏంటిది అంటే టాప్ డౌన్ పార్సల్లో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అనేది ఉంటుంది దీంట్లో. అండ్ ఈ టాప్ డౌన్ పార్సల్లో అనేది గ్రామర్ అనేది ఎప్పుడు కన్స్ట్రక్ట్ అవుతుంది, అది మెయిన్గా ఫ్రీ ఫ్రమ్ అంబిగ్యూటీ, అంబిగ్యూటీ నుంచి ఫ్రీ ఉండాలి. అండ్ లెఫ్ట్ రికర్షన్ నుంచి ఫ్రీ ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనము టాప్ డౌన్ పార్సల్ని పార్స్ట్రీ అంటే మనం పార్స్ట్రీని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇది టాప్ డౌన్ పార్సింగ్ టెక్నిక్. సో నెక్స్ట్ క్లాస్లో మనము ప్రిడక్టివ్ పార్సల్ గురించి అండ్ నెక్స్ట్ క్లాసెస్లో బాటమ్ అప్ పార్సల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను అనుకున్నాను. థ్యాంక్ యూ.